हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल लर्न स्मार्टली फ्रेंड्स एवरैते वर्क फ्रम होम आपर्चुनिटी गुरिंच चूस्तुन्नारो वाल कोसम अमेज़न नुंची ओक मंची आपर्चुनिटी अयिते रावडम जरिगिंदी ई रोज वीडियोलो दानिकि संबंधिंचिन कंप्लीट डीटेल्स तेलुसुकुंदाम वीडियोनि अक्कड स्किप चेयकुंडा फुल गा चूडंडी अलागे मीरु कनुक मन चैनल फस्ट टाइम चूस्तुन्ना लेदा इंका सब्सक्राइब चेयकुंडा चूस्तुन्नट्लयिते किंद कनपडुतुंदि रेड कलर सब्सक्राइब बटन क्लिक चेसि चैनल सब्सक्राइब चेसुकोंडि अलागे वीडियोनि लाइक चेयंडि मी फ्रेंड्स कि शेर चेयंडि फ्रेंड्स एवरैते वर्क फ्रम होम जॉब आपर्चुनिटी गुरिंच चूस्तुन्नारो वाळ्ळकि अमेज़न नुंचि ओक मंचि आपर्चुनिटी अयिते रावडम जरिगिंदि ई जॉब रोल चूसुकुंटे कनुक मीकु टर्न असोसिएट अन्नमाट इदि वच्चेसरिकि मीकु प्यूर्ली वर्क फ्रम होम मीरु इंटि दग्गर नुंचे ई वर्क अनेदि चेसुकोवच्चु अन्नमाट सो इंतकि ई जॉब एंटि इंदुलो मनं चेयाल्सिन पनि एंटंटे चूस्ते कनुक इदि वच्चेसरिकि मनकि टर्न असोसिएट अन्नमाट असलु ई टर्न असोसिएट अंटे एंटंटे చూడండి ఫ్రెండ్స్ మనకి అమెజాన్ గురించి తెలుసు ఇది వచ్చేసరికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్సైట్ ఇందులో చూసుకుంటే కనుక రోజుకి కొన్ని లక్షల ఆర్డర్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది అలాగే కొన్ని లక్షల డెలివరీస్ అనేవి చేయడం జరుగుతుంది అన్నమాట సో ఇవన్నీ కూడా మనకి మ్యాన్ పవర్తో మేనేజ్ చేయడం అనేది కష్టం అన్నమాట సో దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఒక టర్న్ రోబోట్స్ని అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట అమెజాన్ వేర్ హౌసెస్ ఏవైతే ఉంటాయో అందులో చూసుకుంటే కనుక వీళ్ళు టర్న్ రోబోట్స్ని అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనకి ఏవైతే రోబోట్స్ ఉంటాయో అవన్నమాట సో ఈ టర్న్ రోబోట్స్ ఏం చేస్తూ ఉంటాయంటే అమెజాన్ వేర్ హౌస్లో ఏవైతే మనం ఆర్డర్స్ ప్లేస్ చేస్తూ ఉంటామో ఆ ఆర్డర్స్ని ఎక్కడికి డెలివరీ చేయాలో ఆ కరెక్ట్ ప్లేస్కి షిఫ్ట్ చేస్తూ ఉంటాయన్నమాట మనం ఏదైతే ఆర్డర్ పెట్టామో ఆ ఐటెంని ఏ ప్లేస్కి అయితే డెలివరీ చేయాలో ఆ ప్లేస్లోకి షిఫ్ట్ చేస్తూ ఉంటాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మొబైల్ ఆర్డర్ పెట్టామనుకోండి ఆ మొబైల్ హైదరాబాద్లో డెలివరీ అవ్వాలనుకోండి సో ఆ మొబైల్ని హైదరాబాద్ డెలివరీ చేసేలాగా ఈ టర్న్ రోబోట్స్ అనేవి ప్లేస్ చేస్తూ ఉంటాయన్నమాట సో ఇవి చూసుకుంటే కనుక మీకు ఇవి మెషిన్ లెర్నింగ్తో క్రియేట్ చేసిన రోబోటిక్స్ అన్నమాట ఇవి చూసుకుంటే మీకు 100% కరెక్ట్గా వర్క్ చేయకపోయినా 95% ఇవి కరెక్ట్గా వర్క్ చేస్తాయి రిమైనింగ్ 5% చూసుకుంటే కనుక కొన్ని కొన్నిసార్లు ఆ ఆర్డర్స్ అనేవి మిస్ప్లేస్ చేయడం లేదంటే పెట్టిన ఆర్డర్ బదులు ఇంకో ఆర్డర్ పెట్టడం ఇలాంటివన్నీ కొన్ని మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట సో మనం చేయాల్సిన జాబ్ ఏంటంటే ఈ టర్న్ రోబోట్కి సంబంధించిన వీడియో ఫుటేజ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఏ ఆర్డర్ అనేవి ఎక్కడ ప్లేస్ చేస్తున్నాయి కరెక్ట్గా ప్లేస్ చేస్తున్నాయో లేదా పెట్టిన ఆర్డర్నే ఇది పికప్ చేస్తున్నాయో లేదా ఇలా మనం వర్కౌట్ చేయాలన్నమాట సో కంప్లీట్గా ఏంటంటే ఈ టర్న్ రోబోట్స్ అనేవి కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయా లేవా అనేది మనం అబ్జర్వ్ చేస్తూ దానికి సంబంధించిన రిపోర్ట్స్ ప్రిపేర్ చేసి మన పైన అఫీషియల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెండ్ చేయాలి ఇది టర్న్ అసోసియేట్కి సంబంధించిన జాబ్ రోల్ అన్నమాట అర్థమైంది కదా ఇదే మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి మీరు ఓపెన్ చేసి చదువుకోండి సో జాబ్ డిస్క్రిప్షన్ గురించి చెప్పాను కదా నెక్స్ట్ చూసుకుంటే కనుక క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ విత్ ఎక్సలెంట్ ఎకనామిక్ రికార్డ్ అన్నమాట బ్యాచిలర్స్ డిగ్రీ అనేది సరిపోతుంది అలాగే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కనుక 0 to 24 months వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది అలాగే మీకు ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే కనుక మీకు అనలిటికల్ స్కిల్స్ అనేవి బాగా వచ్చుంటే మీకు ప్రిఫర్డ్ చేస్తారన్నమాట సో ఇందులో చూసుకుంటే ఇక్కడ మీకు ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్లో చూడండి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది ప్రూవెన్ ఎబిలిటీ టు క్లియర్ కమ్యూనికేట్ విత్ మేనేజర్స్ అండ్ అసోసియేట్ అట్ ఆల్ లెవెల్స్ అలాగే మనకి కమ్యూనికేషన్ లెవెల్స్ కూడా బాగా వచ్చి ఉండాలన్నమాట సో క్వాలిఫికేషన్స్ బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మీకు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది సరిపోతుంది ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా కూడా పర్వాలేదు అలాగే మీకు ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే కనుక అనలిటికల్ స్కిల్స్ ఎవరికైతే బాగుంటాయో వాళ్ళని ప్రిఫర్ చేయడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి మనకి 24/7 వర్క్ ఎన్వరాన్మెంట్ అనమాట అంటే 365 days వర్కింగ్ అనేది ఉంటే ఉంటుంది సో ఇందులో చూసుకుంటే మనకి 9 hours వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసరికి మనకి షిఫ్ట్ ఉంటుంది అనమాట అంటే మనకి డే టైం అయినా ఉండొచ్చు నైట్ టైం అయినా కూడా మనకి ఉండొచ్చు రోజుకి వచ్చేసరికి 9 hours వర్కింగ్ అనేది ఉంటుంది ఇంక్లూడింగ్ బ్రేక్స్ మధ్యలో మనకి కొన్ని బ్రేక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇన్ కేసు మనకి నైట్ షిఫ్ట్ ఉంటే కనుక ఆ నైట్ షిఫ్ట్కి సంబంధించిన అలవెన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అర్థమైంది కదా వర్క్ వచ్చేసరికి మీకు 365 days ఉంటుంది సో ఇందులో చూసుకుంటే మీకు 9 hours పర్ డే వర్క్ అనేది చేయాల్సి వస్తుంది ఇన్ కేసు మీరు నైట్ షిఫ్ట్ కనుక చేస్తే కనుక ఆ నైట్ షిఫ్ట్కి సంబంధించిన అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట సో అలాగే మీకు వీక్లీ ఆఫ్ గురించి చూస్తే కనుక మీకు వీక్లీ 2 days అనేది ఆఫ్ ఉంటుంది అనమాట మీరు వీక్లీ వచ్చేసరికి 5 days మాత్రమే వర్క్ చేస్తారు ఈ 5 days రోజుకి వచ్చేసరికి 9 hours అనేది మీకు వర్కింగ్ ఉంటుంది అనమాట అది మీకు డే టైం అయినా కావచ్చు నైట్ టైం అయినా
కావచ్చు. అలాగే వీక్లో చూసుకుంటే 2 డేస్ మీకు ఆఫ్ అనేది ఉంటుంది. ఈ 2 డేస్ వచ్చేసరికి మీకు సాటర్డే కానీ సండే కానీ అలా ఉండదు అనమాట. మీకు వీక్లో ఏదో ఒక 2 డేస్ మీకు ఆఫ్ అనేది ఉంటుంది. నెససరీగా సాటర్డే సండే అనేది ఉండదు అనమాట. సో అలాగే చూసుకుంటే ఇది మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. కంప్లీట్గా మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీరు కనుక సెలెక్ట్ అయితే వేరే మీకు కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ పంపించడం జరుగుతుంది. సో ఎవరు ఎలిజిబుల్ అంటే చూడండి, ఇక్కడ మీకు మేల్ కానివ్వండి, ఫీమేల్ కానివ్వండి, ట్రాన్స్జెండర్ కానివ్వండి, డిజేబిలిటీ పర్సన్ కానివ్వండి, ఎవరైనా కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎలా అప్లై చేయాలనుకుంటే కనుక ఇక్కడ నేను ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానని చెప్పాను కదా. సో ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మీకు అప్లై నౌ అని కనిపిస్తుంది కదా, ఈ అప్లై నౌ మీద క్లిక్ చేయండి. అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ అమెజాన్ షాపింగ్లో అకౌంట్ ఉన్నా పర్లేదు, లేదంటే అమెజాన్ జాబ్స్లో అకౌంట్ ఉన్నా పర్లేదు, దేంట్లో నుంచైనా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. లేదంటే మీకు జాబ్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మీకు క్రియేట్ వన్ అని కనిపిస్తుంది కదా, ఈ క్రియేట్ వన్ మీద క్లిక్ చేసి మీరు జాబ్కి స్పెషల్గా మీరు ఈమెయిల్ ఐడితో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు అమెజాన్ అకౌంట్ ఉంటే ఆ అమెజాన్ అకౌంట్ నుంచి కూడా మీరు లాగిన్ అవ్వచ్చు, లేదు మీకు ఆల్రెడీ అమెజాన్ .jobs అకౌంట్ ఉంటే కనుక దాని నుంచైనా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, ఈ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ మీరు లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేసరికి మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయమంటుంది. మీ యొక్క రెజ్యూమ్ అనేది మీరు అప్లోడ్ చేసుకోండి. మీకు లింక్డ్ఇన్ యూస్ చేసి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మీ యొక్క కంప్యూటర్లో ఉంటే కనుక మీ కంప్యూటర్లో ఉన్న రెజ్యూమ్ని అప్లోడ్ చేయొచ్చు. అలాగే మీకు వన్ డ్రైవ్లో ఉంటే వన్ డ్రైవ్ నుంచి, గూగుల్ డ్రైవ్లో ఉంటే గూగుల్ డ్రైవ్ నుంచి, డ్రాప్ బాక్స్లో ఉంటే డ్రాప్ బాక్స్లో నుంచి, మీ యొక్క రెజ్యూమ్ ఎక్కడ ఉంటే అక్కడ నుంచి మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మీకు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మీ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కొన్ని జనరల్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అందులో చూసుకుంటే కనుక ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్, అంటే ప్రజెంట్ మనం ఒక స్టేట్లో ఉన్నాం అనుకోండి, ఇన్ కేస్ వాళ్ళు ఆఫీస్కి రమ్మంటే కనుక మనం రీలొకేట్ అవుతామా లేదా అనేది కూడా ఇక్కడ మనల్ని అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఎస్ఎన్ పెట్టుకోండి. ఎస్ఎన్ పెట్టుకున్న తర్వాత ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ అని ఉంది కదా, ఇక్కడ మీకు సెలెక్ట్ ఆప్షన్ అని ఉంటుంది. మీకు ఎక్కడ దగ్గరగా ఉంటే అది మీరు చూస్ చేసుకోండి. మనకు హైదరాబాద్ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం హైదరాబాద్ అని పెట్టుకున్నాం. హౌ డు యూ హియర్ అబౌట్ దిస్ రోల్, మీకు ఈ జాబ్ ఆపర్చునిటీ గురించి ఎలా తెలిసిందని ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇక్కడ మీ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఉండటం జరుగుతుంది. చూడండి ఇక్కడ మీకు అమెజాన్ కెరియర్ సైటు, అట్ స్కూల్ ఆన్ ఆన్ క్యాంపస్, ఇలా మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో మీకు ఎలా తెలిసింది అనేది ఇక్కడ మీరు పెట్టండి. మీరు యూట్యూబ్లో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు అనుకోండి, సోషల్ మీడియా అని పెట్టండి. ఇఫ్ సోషల్ మీడియా ప్లీజ్ స్పెసిఫై అని కదా, మనం సోషల్ మీడియా పెట్టుకున్నాం. సో సోషల్ మీడియాలో ఎలా తెలిసింది, ఫేస్బుక్లోనా లేకపోతే వేరే అదర్ మీడియంలోనా అని ఇక్కడ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సో మీరు ఏ మీడియంలో తెలుసుకున్నారో ఆ మీడియం అనేది ఇక్కడ మీరు పెట్టండి. పెట్టిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అని కనబడుతుంది కదా, ఈ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత వర్క్ హిస్టరీ అండ్ స్కిల్స్ అనేవి అడగడం జరుగుతుంది. మనకి ఏదైనా కనుక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ పెట్టండి. ఏం ఎక్స్పీరియన్స్ లేకపోతే కనుక ఇక్కడ మీకు 0 to 2 years అని ఉంది కదా, ఈ 0 to 2 years అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. ప్లీజ్ ప్రొవైడ్ ది నేమ్ ఆఫ్ యువర్ కరెంట్ ఎంప్లాయర్ ఫాలోడ్ బై లిస్ట్ ఆఫ్ పాస్ట్ ఎంప్లాయర్ అని ఉంది కదా. ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా ఇదివరకు చేస్తుంటే కనుక దానికి సంబంధించిన ఎంప్లాయర్ నేమ్ అనేది ఇక్కడ మిమ్మల్ని ఇవ్వమని అడుగుతుంది. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు వేరే చోట పనిచేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వండి. అలాగే నెక్స్ట్ చూస్తే కనుక ప్లీజ్ లిస్ట్ యువర్ ప్రైమరీ అండ్ సెకండరీ టెక్నికల్ డొమైన్ స్కిల్స్ అని ఉంది కదా, మీ యొక్క టెక్నికల్ స్కిల్స్ అనేవి ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సేవ్. ఫ్రెండ్స్ వర్క్ హిస్టరీ అండ్ స్కిల్స్ ఇచ్చిన తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ లెవెల్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు 10th, 12th, హై స్కూలా, గ్రాడ్యుయేట్, డిప్లొమా అని ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా చూపిస్తుంది. మీరు ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన స్కూల్ నేము, ఏరియాసు, మనం కరెంట్లీ స్టూడెంటా కాదా అనేది కూడా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అవన్నీ ఇచ్చి ఇక్కడ మీకు సేవ్ అండ్ కంటిన్యూ కనిపిస్తుంది కదా, ఈ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత వర్క్ ఎలిజిబిలిటీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇవి కూడా మీరు చాలా కేర్ఫుల్గా ఆన్సర్ చేయండి. హ్యావ్ యూ ప్రీవియస్లీ అప్లై టు అమెజాన్ ఆర్ ఎనీ అమెజాన్ సబ్సిడరీ ఆర్ అఫిలియేట్ అని ఉంది కదా, ఇది ఏంటంటే ప్రీవియస్గా మీరు అమెజాన్కి సంబంధించినవి దేనికన్నా అప్లై చేసుకున్నారా అని అడగడం జరుగుతుంది. మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక హ్యావ్ యూ ప్రీవియస్లీ ఎంప్లాయిడ్ బై అమెజాన్, ప్రీవియస్గా మీరు అమెజాన్లో పనిచేశారని కూడా అడగడం జరుగుతుంది. మీరు పనిచేస్తే కనుక ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కనుక ఆర్ యూ సబ్జెక్ట్ టు
నాన్ కాంపిటీషన్ అగ్రిమెంట్ ఆర్ అదర్ అగ్రిమెంట్ విచ్ వుడ్ బి ప్రిక్లూడ్ టు రిస్ట్రిక్ట్ యువర్ ఎంప్లాయ్మెంట్ అట్ అమెజాన్ ఆర్ ఎనీ అమెజాన్ సబ్సిడరీ ఆర్ అఫిలియేట్. ఇదేంటంటే మీకు ఏదైనా ప్రీవియస్గా అగ్రిమెంట్ ఏదైనా ఉందా అని అడుగుతుంది జరుగుతుంది. మీకు కనుక ఏదైనా అగ్రిమెంట్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక, డూ యూ కరెంట్లీ హ్యావ్ రైట్ టు వర్క్ ఇన్ ఇండియా, మీకు ఇండియాలో వర్క్ చేసే రైట్ ఉందా, అందరికీ ఉంటుంది కాబట్టి ఎస్ అని పెట్టండి. నెక్స్ట్ చూసుకుంటే కనుక, డూ యూ నీడ్ ఆర్ విల్ యూ నీడ్ ఇన్ ది ఫ్యూచర్ ఎనీ ఇమిగ్రేషన్ రిలేటెడ్ సపోర్ట్ ఆర్ స్పాన్సర్షిప్ ఫ్రమ్ అమెజాన్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ఆర్ కంటిన్యూ ఎంప్లాయ్మెంట్ అమెజాన్ అడుగుతుంది కదా. ఇదేంటంటే మనకి ఏదైనా ఇమిగ్రేషన్ లాంటి లేదంటే స్పాన్సర్షిప్ కానీ అమెజాన్ నుంచి మనకి కావాలా అని అడుగుతుంది. మీకు కావాలనుకుంటే కనుక ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. అలాగే మీకు లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక, డూ యూ కరెంట్లీ రిసైడ్ ఇన్ ఆర్ ఆర్ యూ ఫిజికలీ ప్రజెంట్ ఇన్ ఇరాన్, నార్త్ కొరియా, సిరియా అని అడుగుతుంది, ఉక్రెయిన్ అని అడుగుతుంది. ఇదేంటంటే మీరు ప్రజెంట్గా ఇరాన్లో కానీ, నార్త్ కొరియాలో కానీ, సిరియాలో కానీ, ఉక్రెయిన్లో కానీ ఉన్నారని అడుగుతుంది. మీరు ఉండరు కాబట్టి ఇక్కడ మీకు నో ఐ డోంట్ కరెంట్లీ లివ్ అని పెట్టండి సరిపోద్దు. పెట్టిన తర్వాత ఇక్కడ మీకు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మీకు అక్నాలజ్మెంట్ సెక్షన్కి వెళ్తుంది. ఈ అక్నాలజ్మెంట్ సెక్షన్లో చూసుకుంటే కనుక, ఇప్పటి వరకు మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసామో అవన్నీ కరెక్టా కాదా అనేది ఇక్కడ మనం అక్నాలజ్మెంట్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీకు టిక్ బాక్స్ కనపడుతుంది కదా, ఈ టిక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. టిక్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వాలంటరీ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో చూసుకుంటే కనుక మన యొక్క జెండర్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. మీరు ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్ అని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ మిలిటరీ స్టేటస్ అని ఇవ్వడం జరుగుతుంది. ఇందులో చూసుకుంటే కనుక మీరు మిలిటరీలో పనిచేస్తే కనుక ఆ మిలిటరీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. లేకపోతే కనుక ఇక్కడ అన్నీ కూడా మీరు నో అని పెట్టుకోండి. ఓకే, నో అని పెట్టిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఏవైతే రివ్యూ అండ్ సబ్మిట్ ఉంటుందో ఆ సెక్షన్కి మీరు ఫార్వర్డ్ అవుతారు. ఫ్రెండ్స్, రివ్యూ అండ్ సబ్మిట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇప్పటి వరకు ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేశారో అదంతా కూడా మీకు చూపిస్తూ జరుగుతుంది. మీరు ఏదైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలనుకుంటే కనుక మోడిఫికేషన్ చేసుకోండి, లేదు అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసామనుకుంటే కనుక కింద మీకు సబ్మిట్ అప్లికేషన్ కనిపిస్తుంది, ఆ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఇంతక నేను రికార్డ్ చేసినప్పుడు వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదు అనమాట, సో ఆ స్క్రీన్ అనేది మిస్ అయింది. సో మీరు సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే మెయిల్ ఐడి ఇస్తారో ఆ మెయిల్ ఐడికి మీకు థ్యాంక్స్ ఫర్ అప్లికేషన్ అని మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది, మెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఏదైతే అప్లికేషన్ ఇచ్చారో ఆ అప్లికేషన్ అనేది వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టు అనమాట. సో మీకు ఆ మెయిల్ వస్తే వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టు అర్థం. ఆ మెయిల్లో చూసుకుంటే కనుక మీకు థ్యాంక్స్ ఫర్ అప్లయింగ్ టు అమెజాన్ అని మీకు మెయిల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో మీకు ఏదైనా ఫర్దర్గా ఇన్ కేస్ మిమ్మల్ని ఫర్దర్ స్టెప్స్ తీసుకెళ్ళాలనుకుంటే కనుక మీకు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడి ద్వారానే వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా అమెజాన్ టాన్ అసోసియేట్ జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబడితే కనుక కింద కనపడుతుంది ఎట్ కదా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Thank you.